హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ తెలుగు బ్లాక్స్ అందరు ఎలా ఉన్నారండి నేను ఈరోజు చికెన్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను అదే మొగలాయి చికెన్ దానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూద్దామండి చికెన్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆనియన్ పేస్ట్ వన్ కప్ గార్లిక్ పేస్ట్ టూ స్పూన్స్ జింజర్ పేస్ట్ టూ స్పూన్స్ రోజు వాటర్ యోగట్ వన్ కప్ వెనిగర్ అలాగే జీడిపప్పు పేస్ట్ పచ్చపప్పు పేస్ట్ అలాగే కోకోనట్ పౌడర్ కార్న్ఫ్లోర్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ బిర్యానీ మసాలా వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ సాల్ట్ దాంతోపాటు కుంకుమ పువ్వు తీసుకోవాలి చికెన్ ఈ విధంగా తీసుకోవాలండి లెగ్ పీసెస్ తీసుకోవాలి దీనికి ఇలాగా చిన్న చిన్న ఘాట్లు పెట్టి దాంట్లో ఒక కప్ యొగట వేసుకోవాలి అంటే చిక్కటి పెరుగు వేసుకోవాలి ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత దీనిలో ఒక కప్ ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి అంటే టూ ఆనియన్స్ తీసుకుని ఈ విధంగా పేస్ట్ అన్నది చేసుకోవాలండి అలాగే టూ స్పూన్స్ జింజర్ పేస్ట్ టూ స్పూన్స్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మనం కలిపి వేసుకోవచ్చు విడివిడిగా వేసుకోవచ్చు మన ఇష్టం మనకి ఎలా అవైలబుల్గా ఉంటే అలా వేసుకోవచ్చు అలాగే కోకోనట్ పౌడర్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ గరం మసాలా అలాగే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ అండి కలర్ కోసం వేసుకుంటున్నాం అలాగే వన్ స్పూన్ కారం మనం ఇంట్లో వాడి కారం వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ రోజ్ వాటర్ వన్ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి ఇదంతా చికెన్కి పట్టాలండి మ్యాగ్నేట్ చేయడానికి మనం ఈ మసాలా అంతా రెడీ చేసుకుంటున్నాము ఆ తర్వాత కుంకుమ పువ్వు వాటర్ కొద్దిగా వేసుకోవాలండి అలాగే కొద్దిగా సాల్ట్ మనకి రుచికి సరిపడా సాల్ట్ అన్నది వేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా నిమ్మ కూడా యాడ్ చేసుకోవాలండి లో ఉండి పులుపు సరిపోతుంది అనుకుంటే నిమ్ముప్ప అన్నది యాడ్ చేయవలసిన అవసరం లేదు చాలామంది కొంచెం ఎక్కువ పులుపు అన్నది ఇష్టపడుతూ ఉంటారు కదా అటువంటిప్పుడు కొద్దిగా నిమ్ముప్పు అన్నది యాడ్ చేసుకోవాలి లేదు పులుపు తక్కువ తినే అయితే ఆ వెనిగర్ పులుపే సరిపోతుంది ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసి వన్ వన్ అవర్ పక్కన ఉంచేసుకోవాలి బాగా ఈ చికెన్కి పట్టే విధంగా మనం మ్యగ్నేట్ చేసి వన్ అవర్ పక్కన ఉంచేయాలి వన్ అవర్ తర్వాత గ్యాస్ మీద ఒక బాండి అన్నది ఉంచి దానిలో కొద్దిగా ఆయిల్ అన్నది వేసి మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్ పీసెస్ని మాత్రమే తీసుకుని లైట్గా వేయించుకోవాలండి స్లో ఫ్లేమ్ మీద మనం వేయించుకోవాలి పీసెస్ని మనం గ్రేవీ అన్నది వేయలేదు ఓన్లీ పీసెస్ని తీసుకుని మొదట మనం ఈ విధంగా వేయించుకోవాలి మనకు బాండిలో ఎన్ని పడితే అన్నీ వేసుకుని వేయించుకోవాలి చూడండి ఒక సైడ్ అయితే బాగా వేగిపోయింది ఇంకొక సైడ్ కూడా ఈ విధంగానే వేయించుకోవాలి ఆ తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఈ విధంగా మొత్తం పీసెస్ని వేయించుకున్న తర్వాత వేరొక బాండి అన్నది గ్యాస్ మీద ఉంచి దానిలో ఆయిల్ వేసుకోవాలి అలాగే కొద్దిగా గీ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అన్న సూపర్గా ఉంటుందండి టూ స్పూన్స్ గీ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది వేసుకోకపోయినా పర్వాలేదు వేసుకుంటే టేస్ట్ అన్నది ఇంకొంచెం ఎక్కువ అవుతుంది మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి దాంట్లో గ్రేవీ అన్నది ఉంది కదా పీస్ చికెన్ పీసెస్నేమో మనం వేయించేసి పక్కన ఉంచుకున్నాం దాంట్లో ఉన్న గ్రేవీను ఈ ఆయిల్లో వేసి బాగా అంతా పోయేంత వరకు వేగనివ్వాలి ఇందులో జీడిపప్పు పేస్ట్ అలాగే ఉచ్చపప్పు పేస్ట్ ఇవన్నీ వేసాం కదండి టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది కమ్మదాన్నం అన్నది ఉంటుంది అలాగే వెనిగర్ వేసాం కదా కొంచెం పులుపు అన్నది ఉంటుంది మిగతా సాఫ్రాన్ వాటర్ అంతా ఇందులో వేసుకోవచ్చు అంటే మనం కలర్ కోసమే ఈ సాఫ్రాన్ అన్నది ఏదైనా రెడ్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అన్న వాడుతున్నాము అంటే ఫుడ్ కలర్ వాడితే మంచిది కాదు కదా హెల్త్కి ఇవి వేసుకుంటే టేస్ట్ అన్నది బాగుంటుంది దానికోసమే ఇది వేసామండి ఇప్పుడు దీంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా మిక్స్ చేయాలి ప్రాసెస్ అండి మనం గార్నిష్ చేసుకోవడమే పని కానీ ఇలా తర్వాత వేయించుకోవడం పెద్ద ప్రాసెస్ అంటూ ఉండదు ఇంకేమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు జస్ట్ ఇలా చికెన్ పీసెస్ని వేయించుకున్న తర్వాత గ్రేవీని కూడా వేయించేసుకోవటమే ఇలా బాగా వేయించిన తర్వాత దీనిలో చికెన్ పీసెస్ని వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా డిఫరెంట్గా ఉంటుంది మనం చికెన్ కర్రీ తింటాం కదా నార్మల్గా ఆ చికెన్ కర్రీకి అన్న చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ మొత్తం వేగిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ పీసెస్ని దీంట్లో వేసుకుంటున్నామండి అంటే ఈ చికెన్ పీసెస్ అన్నవి మధ్యలో కొంచెం ఉడకాలి కదా దానికోసం వాటర్ అన్నది యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ వేయించేసాం కదా పైన పచ్చివాసన అంటూ ఉండదు లోపల కొంచెం ఉడకడానికి ఈ విధంగా వాటర్ అన్నది వేసుకుని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉడకనివ్వాలి చూడండి ఉడికిపోయి ఆయిల్ అంతా సైడ్స్న పైకి వచ్చేసింది కదా అంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టు ఈ విధంగా ఇలా చేసిన తర్వాత టేస్ట్ అన్నది చూసుకుని సాల్ట్ అన్నది పడితే వేసుకోవాలండి దీనిలో కొద్దిగా బిర్యానీ మసాలా అన్నది యాడ్ చేసుకోవాలి అంతేనండి టూ మినిట్స్ తర్వాత రెడీ అయిపోతుంది వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్స్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్